నిరుద్యోగులకు ఒక బంధువు ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు ఆయన బాటసారి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గురువు తాను జీవితంలో చేసిన తప్పులు మరెవరూ కూడా వారి జీవితాలలో చేసుకోకూడదని జాబ్ కోసం ప్రయత్నించే యువతి యువకులకు మార్గనిర్దేశకాలు చేస్తున్నారు వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహిస్తున్నాడు తాను టీచర్ గా ఉంటూనే ఎందరో నిరుద్యోగుల ఉన్నత భవిష్యత్తు కోసం పాటుపడుతున్న ఆ ఉద్యోగుడిపై స్టూడియో ఎన్ స్పెషల్ స్టోరీ తెలంగాణలో 80,000 ఉద్యోగాల ప్రకటనతో ఎందరో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. అయితే చాలా మందికి ఉద్యోగం సాధించాలనే తపన ఉంటుంది, కానీ వారికి సరైన మార్గదర్శకాలు అందక అయోమయానికి గురవుతుంటారు. తగిన ప్రిపరేషన్ లేదని నిరుత్సాహపడుతుంటారు. వీటన్నిటినీ అధిగమించేందుకే ఇగురం అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాడు ఓ వ్యక్తి. అతనే రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం తిమ్మాపూరు గ్రామానికి చెందిన కపిల్ నరేష్. ఇతను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తాను ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. అయితే తాను ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యే సమయంలో చేసిన తప్పులు మరెవరూ చేయకుండా ఉండేందుకే ఈ ఛానల్ను ప్రారంభించాడు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కావడానికి నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అన్నిటి కూడా నాకు ఈ రంగంలో రావడానికి కొంత మార్గాన్ని నిర్దేశించినాయి. ముఖ్యంగా నేను 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఎటు వెళ్ళాలనే సందేహంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా. ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే టీటీసీ లాంటి కోర్సు ఉంటుందనేది తెలియక డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీ ఫైనల్ ఇయర్ టైంలో టీటీసీ అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అనేది నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను టీటీసీ చేయడము, టీటీసీ తర్వాత టెట్ రాయడము, వెంటనే మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం జరిగింది. నేను ఎప్పుడైతే నాకు ఇది తెలియలేదు ఏంది అని చెప్పేసి స్ట్రగుల్ అయినో ఆ సందర్భంగా నేను అనుకున్నాను ఏదైనా ఒకటి చేయాలి, నాలాగా లాస్ అయినటువంటి నిరుద్యోగులకి ఏదో కొంత సహకారం అందజేయాలనే ఆలోచనలో ఉండే. రెండు వేల 2017లో కపిల్ నరేష్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఎప్పుడు ఏ ఉద్యోగాలు వెలువడుతున్నాయి, వాటికి అర్హతలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఆయా ఉద్యోగాల్లో ఏ ఏ పాఠ్యాంశాలు ఉంటాయి, అవి ఎంత మేరకు చదవాలి అనే వాటిని కూలంకషంగా ఈ ఛానల్లో వివరిస్తాడు నరేష్. అలాగే ఎలా చదవాలనే విషయాలను నిపుణులతో వివరించడం, నిరుద్యోగులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటివి ఇగురం యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తాడు ఈ గురువు. అయితే తన ద్వారా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారంటున్నారు నరేష్. జాబ్ సాధించిన వారు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పెడతారంటున్నాడు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన 2,50,000ను 40 మంది నిరుపేదలకు పుస్తకాలను పంపిణీ చేశానన్నారు. ఇదిలా ఉండగా చాక్పీసులపైన మహాత్ముల బొమ్మలు, చార్మినార్, గోల్కొండ, గోపురాలు వంటివి గీయడం నరేష్కున్న ప్రత్యేకత. ఇగురం టీవీ అని ఒక తెలంగాణ స్లాంగ్ పదం, అచ్చ తెలుగు తెలంగాణ పదాన్ని తీసుకొని ఈ ఫర్ ఎడ్యుకేషన్ను గురు అంటే నేను ఒక గురువులాగా టీచర్లాగా ఎం ఫర్ మొబైల్ ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేద్దామని ఇగురం టీవీని ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులకు నా వంతు సహకారాన్ని అయితే అందజేస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు 3,50,000కు పైగా పర్మనెంట్ సబ్స్క్రైబర్లతో పాటు 2,40,00,000 మంది వ్యూవర్సు ఈరోజటి వరకు ఇగురం టీవీ ద్వారా నన్నైతే చేకూరడం జరిగింది. నాకైతే చాలా సంతోషం. అదే కాకుండా గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్, 2017 తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి గైడెన్స్ ఇవ్వడము, ఎలాంటి పుస్తకాలు చదవాలని చెప్పడము, అండ్ ఎలాంటి కోచింగ్ సెంటర్ని ఎన్నుకుంటే బాగుంటుంది, ఇప్పుడు ఉండేటువంటి పోటీ ప్రపంచంలో ఎట్లా చదువుకుంటే మనం ఉద్యోగాలు సాధిస్తాము, ఉద్యోగం సాధించడానికి ఎట్లా కష్టపడాలి, అసలు దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, కావాల్సినటువంటివి ఏంటి, మనం చేయకూడనటువంటి తప్పులేంటి, ఒక ఉద్యోగం సాధించే క్రమంలో కొన్ని మార్చుకోవాల్సినటువంటి అవలంబించాల్సినటువంటి ఏంటి అనే దానిపైన
నిపుణుల సలహాలు తీసుకోవడము, కోచింగ్ సెంటర్ల సలహాలు తీసుకోవడము, మంచి పుస్తకాలు సజెస్ట్ చేయడం ఇలాంటివి చేస్తే నాకు ఇప్పటి వరకు నా ఫాలోవర్స్ నాకు తెలిసినంత వరకు ఒక 800కు పైగా జాబులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్ఐ స్థాయి లాంటి ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులు అయితే చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. చాలామందికి నేను పరిచితమే. దేనివల్ల అనంటే నేను ఎక్కడైతే లాస్ అయినో, నేను ఎక్కడైతే కోల్పోయినో అక్కడనే నా జర్నీ స్టార్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఇంత సక్సెస్గా నా ఛానల్ను నడిపించగలుగుతున్నాను. తాను ఉద్యోగం సాధించినా కూడా ఖాళీగా ఉండకుండా నిరుద్యోగుల కోసం కృషి చేస్తున్న కపిల్ల నరేష్ నిజంగా గ్రేట్ కదా.